సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా నూతన దుస్తులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి స్థితిగతులను మార్చారన్నారు. గత పాలక వర్గాలు క్రైస్తవులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే గాని వారి సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవ ఆడపిల్లల వివాహానికి షాదీ ముబారక్ పథకం ద్వారా 100,000 రూపాయలు అందజేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రులు సీఎం కేసీఆర్ గారు మాత్రమే సంక్షేమ పథకాలను తీసుకురావడమే కాకుండా హిందువుల పండుగకి చీరల పంపిణీలు కానీ ముస్లింస్కి దుస్తుల పంపిణీ అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవాళ్ళందరికీ కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. కేసీఆర్ గారు ఎటువంటి సంక్షేమ పథకాలని మన కొరకు చేపట్టారో అవన్నిటినీ నిరంతరం మన కోసం కృషి చేస్తూ ఎప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఎడతెగక కృషి చేస్తూ సంక్షేమ పథకాలన్నింటినీ అందరికి అందజేసేలా నా తరఫున నియోజకవర్గ తరఫున మీ అందరికీ శుభం జరగాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు గారు మరి ఈ లోకానికి మరి 2000 సంవత్సరాల క్రితము జన్మించారని మనందరికీ తెలుసు. ఆయన లోకరక్షకుగా జన్మించి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మన దైవ దూత ద్వారా మరి మరియమ్మ గారికి జన్మించడం, ఆయన పరిశుద్ధులుగా జన్మించడం, ఈ లోకానికి వచ్చి త్యాగపూరితమైన మరి జన్మ ఇక్కడ ఈ లోకానికి ఆయన అందించి మరి మానవుల్ని రక్షించడం కోసమై ప్రతి పాపమును కడగడం కోసము పరిశుద్ధపరచడం కోసమై ఈ లోకానికి వచ్చేసారు. ప్రతి ఒక్క మానవుని కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఏ పండుగ వచ్చినా అది రంజాన్ కానీ ఉగాది కానీ దసరా కానీ క్రిస్మస్ కానీ ఏ మతానికి సంబంధించిన పండుగ వచ్చినా ఆ కుటుంబంలో సభ్యుడిగా ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనే ఒక ఆలోచనతో ఆ మతానికి సంబంధించిన పెద్దలతో పాటు ఆ మతాలకు సంబంధించిన అందరిని కూడా సమీకరించి బట్టలు ఇవ్వడమే కానీ ఫీజులు చేయటమే కానీ రంజాన్ ఇఫ్తార్లు ఇవ్వడమే కానీ రంజాన్ తోఫాలు ఇవ్వటం కానీ ఈ రకంగా అన్ని పండుగలలో భాగస్వామ్యం కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఆ కుటుంబ సభ్యుల్ని పెద్ద దిక్కుగా చూసుకుంటారో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని ఒక కుటుంబ పెద్దగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అర్థం చేసుకుని ఆలోచుకున్న పరిస్థితి మనం ఈ పండుగలే కాదు అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. రేపు రానున్న భవిష్యత్తులో కూడా మరి అన్నింటినీ మన అవసరాన్ని తెచ్చి మన కుటుంబంలో ఒక సభ్యుడిగా పండుగ వచ్చి ఎట్లయితే చీర సారె పెట్టి సత్కరిస్తారో దసరాకి ఈరోజు చీర సారె ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సత్కరిస్తుంది. అదే రకంగా క్రిస్మస్ వచ్చినప్పుడు ఈరోజు బట్టలిచ్చి ప్యాంటు షర్టు మగవాళ్ళకు కానీ ఆడపిల్లలకి కుర్తా పైజామాలు కానీ అదే రకంగా పెద్దవాళ్ళకి చీరలు కానీ ఇచ్చేసి కుటుంబంలో ఏ రకంగా అయితే కుటుంబ సభ్యులు గౌరవించుకుంటున్నారో ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరినీ కూడా తోబుట్టులుగా భావించి పండగ వాతావరణంలో జీవితంతో నవ్వుతూ ఉత్సాహంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఫీజులు కానీ పట్టణ పంపిణీ కార్యక్రమం కానీ చేస్తూ ఉంది. ఈ రకంగానే ఈ పండగ వాతావరణంలో రేపటి భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఇంకా కోట్లాది మందికి ఉపయోగపడే పనులు చేయడానికి మీ నిండు ఆశీర్వాదం వేలకు ఉండాలని ఆ ఏసఐ ప్రార్థనల ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కష్టం రాకుండా సాఫీగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని మీ ఆరోగ్యం మంచిగా కుదుటపడి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యం క్షేమంగా ఉండాలని చెప్పేసి మనసు వ్యక్తం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. హ్యాపీ క్రిస్మస్.